వెరికుస్వెన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. సమర్పించు సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే బొజ్జగనపైకి రకరకాల పిండి వంటలు చేస్తాం. ముఖ్యంగా ఉండ్రాళ్ళు, పప్పులో ఉండ్రాళ్ళు, పాలతాళికలు, ఇలా మంచి మంచి చిన్న చిన్న ఐటమ్స్ని చేసి బొజ్జగనపైని మనం మొక్కుతాం కదా. మరి అందులో భాగంగా రమగారు రెడీగా ఉన్నారు. ముందుగా మీ అందరికీ ఉండ్రాలు చేసి చూపించబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, రమగారిని పిలిచేద్దాం. నమస్తే రమగారు, వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే ఉండ్రాలు, చక్కగా ఉండ్రాలు ఫస్ట్ గుర్తొచ్చేది అదే కదా, బొజ్జగనపైకి ఇష్టమైన పదార్థం. అయితే ఉండ్రాయి చెప్పండి, చాలా బలవత్తరమైన ఆహారం అంటారు. బియ్యప్రవతో చేసుకుంటాం. కొంచెం ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మనం జనరల్గా చేసేది బియ్యప్రవ శనగపప్పు వేసి చక్క ఉడికి చేయటం, దాన్ని మళ్ళీ స్టీమ్ చేయటం. అవును, రెండు సార్లు ఉడికిన ఈ పదార్థము సులువుగా అరిగిపోతుంది, ఎక్కువ తినగలుగుతాం. ఓకే, ఉండ్రాయి చాలా బలం అని చెప్తారు ఆయుర్వేద శాస్త్రంలో, ఇది ఎక్కువ చెప్తారనమాట. ఎలాగ కుడుం చేసుకుంటాం కదా మన, ఏమంటారు దాన్ని, మినపకుడుం చేసుకుంటామా, ఎట్లా ఒట్టి మినపిండి, అదెంత బలమో ఇదంత బలం అనమాట. దాంట్లో మనం నెయ్యితో తింటాం కాంబినేషన్. ఇందులో కూడా మనం నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, పచ్చళ్ళు అల్ల పచ్చడి అలాంటివి అయితే చాలా బాగుంటుంది. వినాయకుడికి పెట్టేటప్పుడు ఓ చిన్న బెల్లం ముక్క కుడుల మీద పెట్టి నివేదన చేసేస్తాం. ఈజీ, ఒక కప్పు రవ బియ్యప్రవ పెట్టుకున్నాం అనుకోండి, రెండు కప్పులు నీళ్లు పెడదాం, స్టవ్ వెలిగించడం, ఓ మంచి చక్కగా గట్టి ఇత్తడి గిన్నె ఉంటే బెస్ట్, లేకపోతే కుక్కర్లో కూడా గుజ్జి తరిగిన ముద్దుగా ఉందండి, ఇలాంటివి దొరికితే కొనుక్కోండి. చక్కగా మూడు గుప్పెళ్ళ పాయసం అయిపోతుంది, ఓ కప్పు ఉండ్రాయి పొడి ఇదైపోతుంది, గ్లాస్ అన్నం ఉడికేస్తుంది. ఓకే, అసలు అడుగంటదు, చక్కగా వస్తుంది బాగా. రమగారు ప్రాసెస్ ఒక్కసారి చెప్పండి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టుకోవాలి. శనగపప్పుని కొంచెం కడిగి ఒక 10 నిమిషాలు నాననిచ్చి ఉంచుకోండి. శనగపప్పుని ముందేస్తాం నీటితో పాటే, అది ఉడుకుపో నీళ్లు బాగా తెరలేక అప్పుడు బొంబాయి బియ్యప్రభ పోసేస్తాం, ఉడకనిస్తాం చక్కగా. అది బాగా ఉడికిపోయాక తిన చల్లారినాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవటము, దాన్ని ఎత్తి స్టీమ్ చేయటం. అంటే మనం ఆవిరికి ఉడికిస్తాం కదా, ఆవిరి కుడుము ఎట్లా చేస్తాం అట్లాగే ఇవి కూడా, కుడువులు అనొచ్చు, ఉండ్రాళ్ళు అనొచ్చు. బొజ్జగనపైకి ఎందుకు రమగారు అంత ఇష్టం? ఉండ్రాళ్ళు మనం వినాయక చవితి అని కానీ ప్రత్యేకించి అనుకుంటాం ఉండ్రాళ్ళే చేస్తాము అనేసి. అంటే ఇవి సులువుగా అరిగే పదార్థం అనేది ఒకటి, ఆ సులువుగా అరగడంతో పాటు ఎక్కువ బలాన్ని ఇస్తుందని. ఈయనకి ఎందుకో నేను నూనె పదార్థాలు పెట్టరు గణపతికి కదా, తక్కువ పెడతాం. ఇప్పుడు పులిహారలు పాయసాలు కూడా తక్కువే చేస్తారు, అన్ని బియ్యము వాటితో బేస్ తోటే చేస్తారు. ప్రధానంగా ఏం చేస్తారండి వినాయక చవితి అప్పుడు? కుడుములు, ఉండ్రాళ్ళు, అంటే ఇందులోనే రెండు రకాలు ఉన్నాయి కదా, తర్వాత పప్పులో ఉండ్రాళ్ళు, పాల ఉండ్రాళ్ళు, తర్వాత పాలలో ఉండ్రాళ్ళు కూడా, పాల ఉండ్రాళ్ళు కూడా బాగుంటాయి, పప్పులో ఉండ్రాళ్ళు లాగానే పాలతో ఉండ్రాళ్ళు. తర్వాత ఈ పాల తాలికలు చేస్తాం, అది కూడా బియ్యప్పిండే కదా. అవి కాకుండా పాశం అంటారు మనకి కొన్ని ప్రాంతాల్లో, అదే మన పప్పులో ఉండ్రాళ్ళు లాగానే పాల ఉండ్రాళ్ళు లాగానే ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఇవి కాకుండా జిల్లేడు కాయలు చేస్తాం, కొబ్బరితోటి బెల్లం వేసి కొంచెం చిన్న లౌజ్ లాగా చేయటం, దాన్ని బియ్యప్పిండిలో పొదిగి బియ్యపిండి ఉడికించడం, అందులో ఇది పెట్టేసి దీన్ని స్టీమ్ చేస్తాం మళ్ళీ, అది కూడా బాగుంటాయి. జిల్లేడు కాయలు, పాలకాయలు, జిల్లేడు కాయలు రెండు పేర్లతోటి చెప్తారు మనం ఏ పేరు ప్రాంతాన్ని బట్టి. పదార్థం మాత్రం ఇంచుమించుగా ఒకటేగా ఉంటుంది. మోదకాలు అంటారు, మోదకము అంటే లడ్డు అని అర్థం కరెక్ట్గా చెప్పాలంటే. ఈ మోదకంలో ఒట్టి లడ్డూయే కాకుండా దాని లోపల స్టఫ్ చేయబడ్డ పదార్థాన్ని కూడా మనం మోదకం అనొచ్చు. అది బియ్యపిండితో చేయొచ్చు, శనగపిండితో చేయొచ్చు. ఓకే, మన ప్రాంతాన్ని బట్టి మనం ఎలా తింటే అట్లా, మనం ఏది తింటే అదే కదా దేవుడికి పెట్టుకుంటాము ఖచ్చితంగా. ఇది కొంచెం నీళ్లు తెరలనిచ్చి ఈ తెరలే దాంట్లో మనం అనుకున్న రవ్వకి సరిపడ ఉప్పు, ఉప్పు సరిపోతుంది అంతే అంతే. ఓకే, ఇప్పుడు మన కప్పు రవ్వని ఏమాత్రం మొహమాట పడకుండా చక్కగా అందులో పోసేయాలి. మెల్లిగా ఈ శనగపప్పు బియ్యప్రవ తాపీగా ఉడుకుతాయి. ఓకే, ఇది కొంచెం సెటిల్ అవుతుండగా అప్పుడు జీలకర్ర వేసుకుందాం. ముందే కనుక జీలకర్ర వేసేసామనుకో రంగు మారిపోయినట్టుగా ఉంటుంది,
చివరికి ఇంకొక 5-3 నిమిషాల్లో దింపుతామనగా అప్పుడు జీలకర్ర వేస్తే సరిపోతుంది. రుచి కూడా బాగుంటుంది కదండి జీలకర్ర. జీలకర్ర వేస్తే రుచి బాగుంటుంది. అవును, ఇది మనం మామూలు ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా బియ్యప్రవతోటి, అదే పద్ధతి. కుత కుతలాడడం ఆగింది, ఇప్పుడు నిదానంగా ఉడుకుతోంది చూడు. అవునండి, ఇలాంటి స్టేజ్లో ఏం కంగారు లేదు. మనకు కావలసిన జీలకర్ర వేసుకోవటం, వేసేయటం, వాసన అన్నానికి పడుతుంది బాగా. ఓకే, మళ్ళీ ఓసారి కలిపి దగ్గర పడిపోయింది చూడు. అవునవును, ఇది తాపీగా ఉడికి టైట్గా అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు దీన్ని తాపీగా, అంటే రవ్వలో లోపల పచ్చి ఉంటుంది కదా అది మొత్తం పలుకంతా పోయేటట్టు సిమ్లో పెట్టడం, మూత పెట్టి వదిలేయటం. ఓకే అండి, బాగా చక్కగా అయిపోయింది రమ్మ గారు. ఇది రవ్వ మనము షాప్ నుంచి తెచ్చుకుంటే చాలా హాయిగా అవుతుంది. మనం ఇంట్లో పట్టామనుకో కొంచెం పిండి రవ్వగా ఉంటుంది. ఇగో అయిపోయింది, అయిపోయింది చూడు. ఇలా కరెక్ట్గా ఉడుకుతుంది, మెత్తగా కూడా ఉంది చూడు. అన్నంలో బియ్య రవ్వలో పలుకుందా లేదా ఒకసారి పరిశీలించుకోండి, కనిపిస్తుంది చూడు క్లియర్గా ఉంది కదా. అవునండి, ఒకవేళ రవ్వలో పలుకుంది అనుకో లోపల రవ్వలో తెలుపు కనిపిస్తుంది, తెలుపు లేదు ట్రాన్స్లూసెంట్గా ఉంది కదా. అవును, ఇప్పుడు తీసేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండాలి, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టడం. తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటే, ప్లేట్లోకి తీసి పెట్టామనుకో ఆరిపోతుంది, చకచకా తడిచే చేసుకుని ఉండలు చుట్టేసేయటమే అనమాట. స్టవ్ ఆఫ్ చల్లారనిద్దాం, స్టవ్ ఆపేసేద్దాం, ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. మీరేం చేస్తారమ్మగారు వినాయక చవితికి ఏమేమి నైవేద్యాలు పెడతారు? ఒకటి ఉండ్రాళ్ళు, రెండోది జిల్లేడుకాయలు, తర్వాత ఏమో మన పప్పుల ఉండ్రాళ్ళు అవి చేస్తాను. ఈ జిల్లేడుకాయలు అంటే మనం పాల తాలికలు మీరు చేస్తారు కదా, కొంచెం నేను పాల తాలికలు చేయడం తక్కువే, అలవాటు తక్కువ. ఏదైనా ఎవరెండ్లు మామూలుగా కింద వినాయకుడిని పెట్టినప్పుడు పాశమని వాళ్ళు చేసి పట్టుకొచ్చారు, బాగుంది ఇంట్రెస్టింగ్గా, రుచి నచ్చింది నాకు. కానీ మా పద్ధతిలో ఇళ్లలో చెయ్యరు కదా, అంచేత చేయటం లేదు అంతే. రుచి బాగుంటుంది, చేద్దాం అది కూడా తప్పకుండా అండి. దీన్ని ఒక పళ్ళెంలోకి తీద్దాం, ఈ పళ్ళెంలోకే తీసేస్తాం. దీన్ని ఎక్కడ కాస్త గాల్లో ఉంచితే కొద్దిగా చల్లారుతుంది చూద్దాం, ఉండొస్తుందా రాదా అలాంటిదని. ఓకే, చక్కగా వచ్చేస్తున్నాయా? ఈ సైజు ఉండలు చేసేసుకోవటం, తర్వాత దీన్ని స్టీమ్ చేయటం. స్టీమ్ చేయడానికి కూడా మనం 2-3 విధానాలు పాటిస్తాం. ఒకటేమో ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోయటం, పైన ఒక తెల్లటి బట్ట వాసన కట్టి ఆ బట్ట మీద ఇలా పేర్చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవటం. లేదా మన దగ్గర స్టీమర్స్ ఉన్నాయనుకోండి, ఇడ్లీ కుక్కర్లు వస్తాయి కదా, అడుగు నీళ్ళు పోయటం, పైన స్టీమర్ ప్యాన్ పెట్టేసుకోవటం, దాన్ని దాంట్లో వేసుకోవటం, ఈజీగా ఉంటుంది. ఓకే చూడు, ఉండలు చేసేద్దామా? చేసేద్దామండి. ఎంతసేపు స్టీమ్ చేయాలి అమ్మగారు? ఇది ఒక 7-10 నిమిషాల లోపు. ఇడ్లీలాగానే చేయాలి, ఇది ఆల్రెడీ కుక్డ్. అవునవును, స్టీమ్ చేయటం వల్ల ఇంకా ఇది మృదువుగా మారుతుందన్న. ఓకే, స్మూత్ అవుతుంది. రమ్మగారు నెక్స్ట్ ఏంటి? ఉండ్రాళ్ళు ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక స్టీమర్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఒక గ్లాస్ నీళ్ళు పోసేసాము, తర్వాత దాని మీద ఈ స్టీమర్ వద్ది పెట్టేస్తాం. ఇలాంటివి బాగా దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. నేను మామూలుగా పాత రోజుల్లో ఏం చేసేదాన్ని అంటే, దీనికి ఒక తెల్లటి గుడ్డ వాసన కట్టి బట్ట తడిపేసి పిండేసేయాలి, తడిబట్టని కట్టేసేయాలి, దీని మీద పేర్చేయటం. ఒక పీస్ని దాని మీద వేసేసి పెద్ద మూత ఒకటి పెడితే ఒక 5-8 నిమిషాలు ఉంటే కనుక చక్కగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ అవకాశాలు వచ్చినాయి కదా. అవునవును, స్టీమర్ పెట్టేస్తాము, స్టవ్ వెలిగించాం కదా, దీంట్లో ఇవి పేర్చేయాలి. దీనికి సరిపడా నిండా కూడా పెట్టేసుకోవచ్చు జయ. ఓకే, నాకు ఇంట్లో ఇది లేదు రమ్మగారు, స్టీమర్ లేదు, కానీ ఇడ్లీ గిన్నెలోనే పెట్టేస్తాం. అలా కూడా పెట్టేసి, ఒకవేళ ఇది లేకపోతే మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకున్నట్లుగానే ఇవన్నీ ఉండాలని అందులో పెట్టేసి పెట్టేయటం యాజ్ ఇట్ ఈస్. చక్కగా ఉంది, ఇది బాగుంటుంది. ఇందులో మనం తట్ట ఇడ్లీ, గ్లాస్ ఇడ్లీ అలాంటివి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 5 మినిట్స్ హైలో ఉంచుతాం స్టవ్, తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి, తర్వాత 2 నిమిషాల తర్వాత ఆపేసేయటం. ఓకే, ఒక 5 నిమిషాలు దీన్ని పూర్తిగా సెటిల్ అవ్వనిచ్చి అప్పుడు ఓపెన్ చేసుకుని మనం ప్రసాదం పళ్ళెల్లో పెట్టుకోవటం, దేవుడి దగ్గర పెట్టేసుకోవటం. నీళ్ళ మించి స్టీమర్ తీసేసాం కదా, ఇప్పుడు మూత తీసేయాలి. చక్కగా వచ్చేసినాయి కదా అమ్మగారు, వేడి వేడి ఉండ్రాళ్ళని అలాగా తీయటం, చక్కగా పెట్టేయటం. చల్లారినా కూడా బాగుంటాయి జయ ఇవి. చాలా సులువుగా చేసుకునే ఉండ్రాళ్ళు రెడీ అయిపోయి స్వామి ముందు పెట్టి గణపయ్య మమ్మల్ని అందరినీ కాపాడని చెప్పి మొక్కుకోవటమే తరువాయి. దీంతో పాటుగా మొత్తం మనం చేసుకునేటువంటి 4-5 పదార్థాలు, 3 రకాల పళ్ళు,
తర్వాత అటుకులు, కొంచెం కొబ్బరికాయలు, తర్వాత పట్టిక బెల్లము, అదే మన ఏమంటారు పానకము, తర్వాత వడపప్పు, అలాంటివి మొత్తం నైవేద్యం పెట్టుకోవటం రెడీ. ఇంకా అయిపోయింది. ఇవి చప్పటివి కదా, నివేదన చేసేటప్పుడు ఓ చిన్న బెల్లం ముక్క దీని మీద పెట్టడం, నైవేద్యం పెట్టేసుకోవటం. చక్కటి రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. సో మీరంతా కూడా పండగ రోజు చక్కగా బియ్యపు రవ్వతో చాలా సులువుగా చేసుకునే ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా మీరంతా చక్కటి బీపీ రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. సో రెసిపీ కూడా మీ అందరికీ అర్థమైపోయింది కదా. తప్పకుండా తయారు చేసి స్వామి ముందు, వీటితో పాటు మరికొన్ని నైవేద్యాలు మీ ఇష్టానుసారం తయారు చేసుకొని స్వామి ముందు పెట్టి ఒక నమస్కారం పెట్టేసుకుందాం.